హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనూ అశేష ఆలయాలు నిత్యం కోట్లాది మంది భక్తులతో కలకలలాడుతూ ఉంటాయి అయితే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఎన్ని ఆలయాలు ఉన్నా ఆ పరమేశ్వరుడికి ఉన్న ప్రత్యేకతే వేరు ఈ బోలాశంకరుడికి అనేక పేర్లు ఉన్నాయి శివుడు మంజునాథ నీలకంఠ ముల్లోకాలను పాలించే త్రినేత్రుడు అని రకరకాల పేర్లు ఉన్నాయి అయితే శివుడు వెలసిన కర్ణాటకలోని ఈ ప్రాంతంలో మాత్రం శివుడిని నంజుండేశ్వర స్వామి అని పిలుస్తారు అంతేకాదు శ్రీ స్వామి అని కూడా పిలుస్తారు ఈ పేరుతో ఎందుకు పిలుస్తారంటే కంటి చూపు ప్రసాదిస్తాడనే నమ్మకంతో ఈ పేరుతో ఎక్కువగా ఉచ్చరిస్తారట ఈ ఆలయానికి వచ్చే భక్తులు అయితే ఈ దేవాలయం కర్ణాటకలో ఎక్కడుంది ఈ ఆలయం విశేషాలతో పాటు అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని క్లీన్ సిటీ మైసూర్కు దక్షిణ వైపున సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో సంజనగూడలో అతి పురాతనమైన శ్రీ కంఠేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది కంబీ నది తీరంలో ఉంది ఇక్కడ ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఈ ఆలయాన్ని సంజన్గూడ దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం గోపురం ఎత్తు ఏకంగా నూట ఇరవై అడుగుల వరకు ఉంటుంది ఇక అసలు విషయానికొస్తే కంటిచూపు లేనివారు ఈ గుడిని సందర్శించి శివుడిని ప్రార్థిస్తే ఆ పరమేశ్వరుడు కంటిచూపు ప్రసాదిస్తాడని చాలామంది భక్తులు నమ్ముతారు చరిత్ర ప్రకారం అప్పటి మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కూడా తన పట్టపుటేనుగుకు చూపు కోల్పోతే ఈ స్వామినే ప్రార్థించాడని దీంతో ఏనుగు కూడా చూపు వచ్చిందని స్థానికులు చెబుతారు ఆ పరమేశ్వరుడికి ఇక్కడ నంజుండేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే పాలసముద్రంలో ఉద్భవించిన విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకోవడం వల్లనే పరమేశ్వరుడికి నంజుండేశ్వర స్వామి అనే పేరు వచ్చిందట ఆ స్వామి పేరుతోనే ఆ పట్టణానికి నంజన్ గుడ్ అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతూ ఉంటారు ఈ ఆలయం చూడ్డానికి చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ ఇది అతి ప్రాచీన కాలం నుండి గొప్ప మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయ నిర్మాణం అంతా ద్రావిడ పద్ధతుల్లోనే ఉంటుంది ఈ ఆలయ ప్రాకారం చుట్టూ భక్తులైన నాయనారులు అరవై మూడు విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాన్ని పదకొండవ శతాబ్దంలో స్థాపించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి అంతేకాదు ఈ ఆలయం ప్రాంగణం లో రాతిపై శివలీలలు అద్భుతమైన చిత్రాలతో రూపొందించబడ్డాయి ఈ శివాలయంలో శ్రీ కంఠేశ్వర స్వామితో పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి వాహనంపై కూర్చొని ఉండగా నాగేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామి తలపై పడగ విప్పిన శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది నంజన్గూడ పట్టణంలో పరశురామ ఆలయం కూడా ఉంది నంజన్గూడ పట్టణంలో పరశురామ ఆలయం కూడా ఉంది అందరూ ముందుగా పరమేశ్వరుణ్ణి దర్శించినప్పటికీ ఆ పరశురామ ఆలయాన్ని దర్శించకుంటే తీర్థయాత్ర పూర్తి కానట్టేనని భక్తులు నమ్ముతారు ఈ పరశురాముని దేవాలయం కౌండిన్య నది గుట్టపై ఉంది ఇక్కడ పరశురాముడు తన తల్లి యొక్క దోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేశాడని చాలామంది నమ్ముతారు ఈ స్వామిని దర్శించిన వారికి తెలిసి తెలియకుండా చేసిన పాపాలతో పాటు దీర్ఘకాలిక రోగాలన్నీ నయమైపోతాయట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్